విజయసాయి రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు పోలీసులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నాకు తెలుసు. మీరు ఢిల్లీకి వెళ్ళి ఏ ఏ స్థాయి నాయకులతో మాట్లాడుతారో వాళ్ళు ఏమనుకుంటారో కూడా నాకు తెలుసు. అవన్నీ నేను సభాముఖం కాదు కాబట్టి చెప్పట్లా, నా సంస్కారం అది. మీరు అక్కడికి వెళ్ళి నాలుగు గోడల మధ్యలో వాళ్ళతో మీరు ఎలా ప్రవర్తిస్తారో కూడా నాకు తెలుసు, కానీ నేను మాట్లాడిన దాని మీద నా సంస్కారం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ చిందులేస్తే మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో నాకు చాలా బలమైన వ్యక్తులు తెలుసు. నాకు ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తులు నేనంత ఇష్టపడేవాళ్ళు, వారికి నేను కొన్ని సందర్భాల్లో ఇలా చేయకూడదని ఉంది. వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతాం, జాగ్రత్త. భయపడతామా అన్నారు విజయసాయి రెడ్డి అనగానే విజయసాయి రెడ్డి గారు అనేసారండి, ఎలా అంటావా? విజయసాయి రెడ్డి గారు తెలుసా అసలు నిజంగా మీరు మాట్లాడితే తూంబి లేదా దత్తపుత్రుడు డిఎన్ఏ, నా డిఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది? ఎవరు మాట్లాడేవారు డిఎన్ఏ గురించి? తమాషాలుగా ఉందా మీకు డిఎన్ఏ? ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏ అని మాట్లాడే వైసీపీ నాయకుడు చెప్పరా? మరి మీ అమ్మాయి పెళ్లికి ఎందుకు పిలిచారు? ఏ డిఎన్ఏ అని చెప్పి పిలిచారు మీరు నన్ను? ఏ డిఎన్ఏ అని పిలిచారు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదాలు లేవే నాకు. తెలుగుదేశం పార్టీని సహకరించిన తర్వాత విభేదాలు రాకముందు అప్పుడు మీరు ఎందుకు పిలిచారు? మీరు భయపడ్డారు, అండ కావాలి, పవన్ కళ్యాణ్ అండ కావాలి, అందుకు మా అమ్మాయి పెళ్లికి రాని పిలిచారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారులకి 161 సీట్లు ఎక్కగానే కళ్ళు మెత్తికెక్కి మాట్లాడుతున్నారా? రానా మీ ఊరికి? మాట్లాడడా మీ ఇంటి ముందు వచ్చి? ఓడిపోతే భయపడతాం అనుకుంటున్నారా? ఆయన పార్టీ అలాగే ఉంది, ఆయన విధి విధానాలు అలాగే ఉన్నాయి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారే కాబట్టి పూర్వంలో ప్రజారాజ్యం పార్టీకి 15, 16 సీట్లు వచ్చినాయి. ఈయనకి ఒక సీటే వచ్చింది. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన యొక్క ప్రజాదరణ ఎలా ఉంది, ఆయనకి ఆయన సిద్ధాంతాల మీద ప్రజలకు ఎలా నమ్మకం ఉందన్నటువంటి దానికి ఇది ఒక మంచి చక్కని ఉదాహరణ. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఈరోజు చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉన్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఆయన పవన్ కళ్యాణ్ జీవితానికి మొత్తం చాలా కాల్ షీట్స్ తీసుకున్నాడు, జీవితం అంతా ఉపయోగించుకుంటాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఉపయోగపడతాడే కానీ ప్రజలకు ఉపయోగపడ్డానంటే విషయం చాలా